हेलो फ्रेंड्स, वेलकम टू सुदामास किचन। ఆపిల్ తో ఆవకాయ ఎలా వేయాలో చూస్తాము। అందుకు ఒకే ఒక ఆపిల్, మెంతు పొడి, పసుపు పొడి, ఉప్పు, ఇంగువ, మస్టర్డ్, మంచి నూనె, అంతే దీనికి కావాల్సింది। ప్రాసెస్ చాలా తక్కువ, ఈజీ, ఇది చాలా శీఘ్రంగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది। ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తా। ఆపిల్ కట్ చేసుకొని ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను। ఒక బౌల్ తీసుకొని నూన కొద్దిగా చాలు, మంచి నూన ఇది కొద్దిగా కాబట్టి హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, ఉప్పు, ఒక పించి మెంతి పొడి, ఆవాలు, ఇంగువ, పసుపు, చూసారా ఈజీ। పెరుగన్నానికి చాలా టేస్టీగా ఉంటుంది, మామిడికాయ ముక్కల్లాగా కలర్ఫుల్గా ఎంత బాగొచ్చిందో, మామిడికాయ అలాగే ఉంది కదా చూసేదానికి। ఇక్కడ పులుపు ఆపిల్ కాబట్టి ఈ ఊరగాయకి చాలా బాగుంటుంది, ఇది ఇన్స్టెంట్ అండి, ఇది చాలా రోజులు నిలవ ఉంటుంది, నిలవ పచ్చడి కాదు। మామిడికాయ అయితే మీకు నిలవ 1 ఇయర్ కూడా ఉంటుంది, అది చేసేదానికి 3 డేస్ 4 డేస్ అవుతుంది కాబట్టి ఇది నిలవ పచ్చడి కాదు। పెరుగన్నానికి చాలా టేస్టీగా ఉంటుంది, అప్పుడప్పుడు చేసుకొని అప్పుడప్పుడు ఫోన్ చేసేదానికి ఇది। చూడండి, లైక్ చేయండి, మీకు నచ్చుతుంది, నచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి। థ్యాంక్ యూ।